ముస్తాబాద్ మండలంలోని మద్దల్కల్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా పోతరాజుల విన్యాసాలు డాకు చక్కుల మధ్య ఊరేగింపుగా తల్లివెల్లి పోచమ్మ ఆలయంలో బోనాలను సమర్పించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దల్కల్ గ్రామంలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారి ఆలయ మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ దేవతలకు పోచమ్మ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. బైండ్ల పూజారుల నృత్యాలతో పాటు ఆటపాటలతో అమ్మవారికి నైవేద్యాన్ని ఊరేగింపుగా తరలివెళ్లి సమర్పించారు. గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి కుల బంధువులు తీయడం జరిగినది. రేపు మాంకాలమ్మ బోనాలు, ఎల్లుండి మాంకాలమ్మ కళ్యాణము అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు మంగళకల్ గ్రామంలో నైపుణ్య రెడ్డి సంఘాలు అందరూ కలిసి ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించడం జరిగినది. గ్రామంలో పాడి పంట మరియు పంటలు మరియు జంతువులు అన్నీ కూడా సంక్షేమంగా ఉండాలని, గ్రామంలో ఉన్నటువంటి దేవతలకు ఈరోజు బోనాలు చేయడం జరుగుతుంది. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని, అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మా రెడ్డి సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరిస్తున్న అందరికీ, వివిధ సంఘాలకు మరియు పాత్రికేయ మిత్రులందరికీ, అన్ని డిపార్ట్మెంట్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మందనకల్ గ్రామంలో
రెడ్డి కుల బంధువులు మరియు అందరూ మహిళల వారు మరియు ఎస్సీలు, ఎందుకంటే కులదేవతలకు ఈరోజు పోషమ్మ బోనాలు తీయడం జరుగుతుంది. రేపు మాంకాలమ్మ బోనాలు రేపు ఉంటాయి. కాబట్టి దీనికి సహకరిస్తున్నటువంటి మా గ్రామస్తులకు అందరికీ, మా కుల పెద్దలకు అందరికీ, మా కుల బాంధవులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. రేపు ఎందుకంటే రేపు కూడా ఇదే విధంగా అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము. అదే ఏంటంటే ఇది పోషమ్మ కానీ మాంకాలమ్మ అనేది మా కుల దేవతలు. వారు ఎందుకంటే ఎనకటి నుంచి ఆచారం నుంచి వచ్చినటువంటి పండుగను మేము మా విధి నిర్వహణలో మేము కూడా ఎందుకంటే మా పెద్దలు రెడ్డి సంఘం అధ్యక్షులు, రెడ్డి మన కుల బాంధవులు మరియు